సామర్థ్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే, మహాత్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే. నిన్ను పోలిన వారెవరు లేరు యేసయ్యా, నీకు సాటి అయిన వారెవరు లేరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు లేరు యేసయ్యా, నీకు సాటి అయిన వారెవరు లేరు యేసయ్యా. మహాత్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కింపజాలని ఆశ్చర్య క్రియలను, పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కింపజాలని ఆశ్చర్య క్రియలను. ఎడల నీవు విజయోత్సవ సంవత్సరముగా, నా ఎడల నీవు విజయోత్సవ సంవత్సరముగా, చేసి చూపించిన యేసయ్యా, చేసి చూపించిన యేసయ్యా. మహాత్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే. చేతనన్ను బలవంతునిగా చేయుటకు, ఆత్మచేతనన్ను నిర్బంధముగా నిలుపుటకు, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో కొన్ని మాటలు ఈ రోజున మనం నేర్చుకుందాం. అందరూ కూడా తలల వంచి చిన్న ప్రార్థనలో ఎక్కిపోవిద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రోజున ప్రభువా నీ యొక్క వాక్యమును అనేక మంది ప్రజలకు చేరవేయటానికి ఈ ప్రార్థన టీవీ ద్వారా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
ప్రభా, పాటలేందు ప్రార్థనయందు వాక్యమందు ప్రతి విషయముల నీ ఆత్మను మా మధ్య కుమ్మరింపచేయండి. నీ బిడ్డలు వినుచున్న ప్రతి వాని మీద నీ కటాక్షము కనికరమును దయచేయి. కలవర పెడుతున్న ప్రతి బంధకములు నజరడ నేస్తున్నాములో లయమైపోవును గాకని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మనందరము కూడా తెలుసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో మత్తయి సువార్త 11వ అధ్యాయము, మీరందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే 28 నుండి 29 వచనాలు చదువుదాం. శ్రద్ధగా అందరూ వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఈరోజు దేవుని యొక్క మాటగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య ఉంచుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట పరము నుండి భూమికి మన కొరకు దిగివచ్చాడు. కారణం ఏంటంటే, నశించిపోతున్న ప్రజలను దైవికమైన మార్గములో నడిపించటానికి, బంధకాలలో పడిపోయిన వారిని, శోధనలలో పడిపోయిన వారిని ప్రతి ఒక్క ఆటంకాల నుండి విడుదల పరచటానికి దేవుడు తన యొక్క ఉన్నతమైన అభిషేకముతో మన మధ్య నివాసముగా ఉన్నాడు. మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే అనేకమైన భారాల చేత మనము ఎంతగానో కృంగిపోతూ ఉన్నాం. ఈరోజున దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ఇదిగో నా యొద్ద మీరు నేర్చుకోండి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించటానికి, 35 సంవత్సరాలు తల్లిదండ్రుల ఎదుట ఎంతగానో ఒక అల్లారు ముద్దుగా పెరిగి ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దైవజనమా, మీరు కూడా తల్లిదండ్రుల యొక్క మాటలకు మీరు చెవి యొక్కవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని యొక్క మాట 3.5 సంవత్సరాలు పట్టణాలలో, ప్రాంతాలలో, ఆయా ప్రాంతాలలో, గ్రామాలలో యేసు ప్రభు సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నా యొద్ద నేర్చుకొనుడి, నా మాట వినండి అంటున్నాడు. ఆయన యొద్ద నేర్చుకుంటే మనకి ఏం జరుగుతుంది? ఆయన చెప్పిన మాటను మనము అనుసరించి నడిస్తే మన జీవితాలలో ఏ మేలు పొందుకున్నామో ప్రతి వాటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా తెలియపరుస్తున్నాడు. మొదటిగా ఒక అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దైవజనమ, యేసయ్య ఎదుట మనం నేర్చుకోవాలి. దేవుడు అనేకమైన మర్మాలను పరిశుద్ధమైన లేఖనాలను నుండి వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు శ్రద్ధగా విని నేర్చుకోగలిగితే మీ కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదాన్ని, మీ కుటుంబాలలో గొప్ప మేలును మీరు కనులారు చూద్దురు గాక. చూడండి, మొదటగా యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన దగ్గర ఏమి నేర్చుకోవాలి అంటే, మొదటగా పాపము లేని వారిగా జీవించాలి. పాపము లేని వారిగా జీవించాలి. రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన పాపము లేని వానిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో అంటున్నాడు కదా యేసు ప్రభు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట సెలవిస్తుంది, చేస్తేనే పాపము కాదు, చూడటము కూడా పాపమే, మాట్లాడటము కూడా పాపమే, ఆలోచనలో పాపమే, క్రియలలో పాపమే, తలంపులలో పాపమే, ప్రతి విషయంలో కూడా పాపములకు మనము చోటిచ్చినట్లయితే అపవాది మన కుటుంబాలను పతనము చేస్తాడు. ఏ విధముగా దేవుని లేఖను సెలవిస్తుంది? యోబు గ్రంథాన్ని మీరు చూడగలిగితే 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో దేవుడు యోబు గురించి ఒక మాట చెబుతా ఉన్నాడు. పాపము లేని వానిగా యోబు బ్రతికిన దినాలు కనబడుతున్నాయి. ఈ రోజున దేవుడు స్పష్టమైన మాట, ఒక ఉదాహరణకు ఒక మనుషుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున యోబు జీవితంలో ఉన్నప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. సమస్తమును కోల్పోయినప్పుడు కూడా తన నోటు నుండి ఏ పాపము చేయలేదని పరలోకమందున్న దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయమందైనా సరే, అనుకూలమైన ప్రతికూలమైన, ఉన్నతమైన స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా,
నీవు పాపం లేని వానిగా బ్రతకాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఏ పాపము కూడా ఆయనలో కనబడలేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు అతని యొక్క మాటలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులలో కానీ, క్రియలలో కానీ, నడవడికలో కానీ ఏ విషయములు కూడా ఆయనలో పాపం అనేది ఎప్పటి వరకు ఎవరు కూడా నిరూపించలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున యోబు వలె నీవు కూడా పాపము లేని వారిగా కనబడగలిగితే, చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము ఇక్కడ ఒక బలమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనములో చూడండి, ఈ మాట రాయబడి ఉన్నది. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదము కదా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. చూడండి, యోబు కూడా ఒక మనుషుడే. ఒకవేళ మనలో అనుకోవచ్చు ఆలోచన, యేసు ప్రభు దేవుడు కదా, పరలోకము నుండి దిగివచ్చాడు కదా, ఆయన దేవుడు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదని స్థాపించగలిగిన వారు ఎవరు లేరని చెప్పగలుగుతున్నాం. కానీ మనుషులలో పాపము చేయకుండా ఎవరున్నారు అనే ప్రశ్న నీలో ఉండొచ్చు, ప్రేమన దేవుని జనాంగమా. అయితే దేవుడు ఒక నరుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక నరుని యొక్క మాటలో ఏ పాపము లేదని పరలోకమందున్న దేవదూతుల సమూహం ఎదుట యోబు గురించి ఇచ్చిన సాక్ష్యము నీ జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఈ కడవరి దినాలలో ఎలాంటి భయంకరమైన పాపము ఏలుబడి చేస్తుందంటే, రంగుల వలయముగా చూసిన ప్రతిదానిని ఆకర్షించడం వలన, పాపములకు చోటు ఇవ్వటం వలన దేవుని కృపను మనము కోల్పోతున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అదే విధముగా పాపము లేని వానిగా ఏ మనుషుడైతే జీవిస్తాడో పరలోకమందున్న దేవుడంట ప్రతి స్థలములోనికి దిగివచ్చి వారికి ఆశీర్వాదాన్ని ఇస్తానని నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనములో దేవుడే బలమైన మాటను మాట్లాడుతున్నాడు. కాబట్టి 2వ మాటగా మీరు చూడగలిగితే, తగ్గించుకొని జీవించాలి, తగ్గించబడాలి. ఏ స్థితిలో నీవున్నా, ఎలాంటి పరిస్థితులు నీకున్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, పేదరికములో ఉన్నా, బంధకాలలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీవు జీవించినా, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేవానిగా చేస్తాడు. చూడండి, దేవునికి పరిశుద్ధమైన గ్రంథాలలో 2 వ్యక్తులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. లోకాసువార్త 14వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే, 2 వ్యక్తులు దేవుని మందిరము దగ్గరికి వెళుతూ ఉన్నారు. 2 వ్యక్తులు కూడా దేవుని యందు భయము కలిగిన వారే. 2 కూడా ఇవ్వటములో వెనుకంచే వేసేవారు కాదు, ఏ విషయంలో కూడా త్రోసివేయబడిన వారు కాదు, తృణీకరించబడిన వారు కాదు. 2 వ్యక్తులు కూడా శంకరైన వాడు, పరిషేడైన వాడు, 2 కూడా పోటాపోటీగా దేవునికి ఇవ్వటములో వెనుకంచె వేయటలేదు. అయితే వీరిరువురులో మొదటివాడు అంటున్నాడు కదా, దేవా, ఇదిగో దశమ భాగం ఇచ్చాను, అన్ని వాటిలో నీకు సమకూర్చాను, ఏ విషయంలో కూడా వెనుకంచె వేయలేదు, నన్ను జ్ఞాపకం తెచ్చుకొని పరిషేడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారు గమనిస్తున్నారా? అదే విధముగా మన జీవితంలో దేవునికి ఇచ్చినది ఏదైనా దేవుడు మనకు కలగజేశాడు. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం, ఆయనకు వేరుగా మనం జీవించలేం. ఈరోజు మనం బ్రతికి క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్నాము అంటే ఆ దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. ఆమేన్ చెప్పండి. దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ కటాక్షము మన మీద ఉన్నందువలన మనకు ఏది కావాలని దేవుడు సమకూర్చబోతున్నాడు. చూడండి, ఎవరైతే తగ్గించుకుని బ్రతుకుతారో, ఇక్కడ శంకరి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా, నీ మందిరములోనికి అడుగు పెట్టడానికి కూడా నేను యోగ్యుడిని కానని తనకు తాను రొమ్ము కొట్టుకుని దేవాతి దేవుని ఎదుట మొరబెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిషేడేమో గర్వముగా మాట్లాడుతున్నాడు, శంకరేమో తగ్గించబడిన వాడిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నేను ప్రశ్న వేస్తున్నాడు, పరలోకమందున్న దేవుడే దిగివచ్చి ఒక త్రాసులు త్రూయబడిన ధూళి వంటి వారముగా కనబడుతున్న మనము, మన ఎదుట ఆయన తగ్గించబడిన వాడై మనము ఉమ్ము వేస్తే తుడుచుకున్నాడు, గడ్డము పెరిగితే ఆయన సరి చేసుకున్నాడు, కొరడాలతో కొట్టిన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు కదా. అలాంటి దేవుడు తగ్గించుకొని మన కొరకు నివాసము చేసినప్పుడు మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? భక్తి జీవితంలో తగ్గించబడిన వారముగా ఉండాలి, మనుషుల ఎదుట తగ్గించబడిన వారముగా ఉండాలి. నీ స్థితి ఎలాంటిదైనా, నీ దగ్గర ఎంత అధికారం ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీవున్నా,
యేసయ్య వలె నీవు నేను తగ్గించుకోగలిగితే హెచ్చించవానికి నా ప్రభు చేస్తాడు. అలాంటి కృప నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో మూడవదిగా మాదిరి జీవితం. యేసు ప్రభు నేర్పుతున్నాడు ఈ మాటలు. ఈ మాటలను మీరు నేర్చుకొని 3.5 సంవత్సరాలు దేవుడు నడిచిన మార్గాలలో ఆయన వలె నీవు నేను కూడా మాదిరి జీవితము కలిగి బ్రతకాలి. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:5-15 చదవగలిగితే ఇక్కడ సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడి క్రీస్తు చేత పట్టబడిన వాడిగా దేవుని కొరకు సాక్షిగా నిలబడుతూ అంటున్నాడు, ఇదిగో నేను హెబ్రీయులకు హెబ్రీయుడిగా ఉన్నాను, ఇజ్రాయేలులకు ఇజ్రాయేలుడిగా ఉన్నాను, రోమీయులకు రోమిడిగా ఉన్నాను. ఏ విషయము చేతనైనను పునరుద్ధాన బలము చేత, పునరుద్ధాన శక్తి చేత, ఆ యేసు ప్రభు యొక్క కృపను బట్టి నేను ప్రతి వాటిని కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను. మొదటి కొరింథీ పత్రిక 11:1 పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండని యేసు ప్రభు గురించి అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ప్రియమైన దైవజనమ, భక్తి జీవితములో నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు నిలబడినా, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో అడుగుపెట్టినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన జీవితము గడిపినా, దేవుని కొరకు యేసయ్య వలె నీవు నేను మాదిరిగా బ్రతకకపోతే మన బ్రతుకు బ్రతికిన కాలమంతా వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మాదిరి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. 4వ మాటను మీరు చూడగలిగితే ప్రేమను నేర్పాడు, ప్రేమను నేర్పాడు. దేవుని లేఖనం సెలవిస్తుంది, యోహాను సువార్త 3:16 చదవగలిగితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని మాట స్పష్టంగా యేసు ప్రభు చెబుతున్నాడు. ఈ రోజున 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం మీరు చూడగలిగితే ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో, ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తారో వారు దేవుని మూలముగా పుట్టిన వారంట. దేవునికి స్తోత్రం. ప్రతి వారి ఎడల మనం ప్రేమించాలి. దేవుని లేఖనం సెలవిస్తుంది ఈ ప్రేమ గురించి ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 13:8 చూడగలిగితే ఇక్కడ అనేక మనుష్యాలలో దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి బలమైన మాటను దేవుడు మన మధ్య ఉంచి ఉన్నాడంటే, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి నచ్చి ఉండవద్దు, ఎదుటివాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. కాబట్టి ఎదుటివాని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి, ఆ ప్రేమ ఎలా పంచాలి, దేవుని లేఖను సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసువార్త 19వ అధ్యాయంలో చూడగలిగితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. జక్కయ్య చాలా ధనవంతుడు, వడ్డీ వ్యాపారస్తుడు. ఏ విషయంలో కూడా అతడు గర్వము కలిగిన వాడుగా తన దగ్గరున్న ధనాన్ని బట్టి వడ్డీల మీద వడ్డీలు ఇచ్చి అనేక విషయాలలో అందరి దృష్టి అసహ్యుడిగా కనబడుతున్నాడు, దూషించబడిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఇతడు యేసు ప్రభును చూడాలని ప్రతి వారి నోట యేసు ప్రభు గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఏ నోట వినబడినా ఇదిగో నజరుడు యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన ద్వారా స్వస్థత కలుగుతుంది, అద్భుతం కలుగుతుంది, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో మేలులు జరుగుతున్నాయని ఆ నోట ఈ నోట విని జక్కయ్య అనేవాడు ఇదిగో మేడు చెట్టెక్కి యేసు ప్రభుని చూడాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి దృష్టిలో జక్కయ్య ఒక మోసగాడిగా ఉండొచ్చు, జక్కయ్య ఒక ఉన్నతమైన ఆలోచనలో తనకు తానే గర్విష్ఠుడిగా ఉండొచ్చు, అందరిని అసహించేవానిగా కనబడవచ్చు. కానీ దేవుని లేఖను సెలవిస్తుంది, జక్కయ్య మేడు చెట్టెక్కి యేసు ప్రభును చూడాలని ఆశపడుతుంటే యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట రక్షణ వచ్చి ఉన్నది, నువ్వు దిగిరమ్మని చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభు ఎప్పుడైతే దుర్మార్గుడైన వడ్డీ వ్యాపారస్తుడైన జక్కయ్యను ప్రేమించడం మొదలుపెట్టాడో, నీవు నేను కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, ఎదుటివారిని మనము అసహించుకొనకూడదు, ఎదుటివారిని గాయపరిచే విధముగా ఉండకూడదు, ఎదుటివానికి మనము ప్రేమను పంచేవారముగా. జక్కయ్యను చూసి యేసు ప్రభు ఎలాంటి ప్రేమ పంచాడో ఆ ప్రేమను నీవు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ కుటుంబము దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు వినండి. 5వ మాటగా సెలవబడుతుంది, ఆజ్ఞలను గైకొనాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో నిర్గమకాండము 20వ అధ్యాయము 1-20 వచనాలు చూడగలిగితే దేవుడు 10 మాటలు చెప్పాడు.
10 మాటలలో ఆయన ఆజ్ఞలు శక్తివంతమైనవి. దైవజనుల ద్వారా ప్రవక్త అయిన మోషే ద్వారా దేవుడే తన చేతి వ్రాతతో ఆజ్ఞలను అనుసరించి ఇదిగో ఈ విధంగా మీరు నడవాలి, ఇలాగ జీవించాలి అని దేవుడు ఒక బలమైన మాటలను ఆయన తన చేతులతో రాయటము జరిగింది. ఈ రోజున ఆ ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుస్తారో చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము నుండి ప్రతి మాటను కూడా మీరు పరిశీలన చేయగలిగితే ఇక్కడ దేవుని మాట సెలవిస్తుంది, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైచమా దేవుని పిల్లలను పెంచుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కానే కావు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలంట చాలా తేలికగా ఉంటాయి అంట. ఆయన చెప్పిన 10 మాటలను ఆజ్ఞలను అనుసరించి నడవాలని దేవుని యొక్క మాట మీ మధ్య ఉంచి ఉన్నాను ప్రేమని దేవుని బిడ్డలారా. చూడండి, ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఒక వ్యక్తిని గురించి మీకు నేను స్పష్టంగా దేవుని మాట ద్వారా తెలియపరుస్తున్నాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి మీరు చదువుకోగలిగితే ఇక్కడ సమూయేలు కనబడుతూ ఉన్నాడు. సమూయేలు బాల్యపు దినాలు మొదలుకొని దేవుని మందిరంలోనే మొర్రపెట్టాడు, దేవుని మందిరంలోనే ప్రతిష్ఠించబడ్డాడు, దేవుని మందిరంలోనే దేవుని మాటకు లోబడి ఉన్నాడు, దేవుడు చెప్పిన ప్రతి మాటలను చెవియెగ్గి ఉన్నాడు. సమూయేలు నడిచిన విధానము మీరు చూడగలిగితే దేవునికి ఎంతో ఇష్టముగా ఉన్నదంట. అందుకే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయమును మీరు చూడగలిగితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు గురించి ఒక బలమైన మాటను తెలియపరుస్తున్నాడు. 3వ అధ్యాయము 19వ వచనం నుండి ఇక్కడ వ్రాయబడిన మాటను మీరు చూడగలిగితే సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగుపెట్టాడో, బాల్యపు దినాలలో దేవుని వైపు చూశాడో, ఆజ్ఞలను అనుసరించి నడిచాడో, సమూయేలును దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపాడు. ఎలా నింపాడు తెలుసా? సమూయేలు చనిపోతే ఇదిగో ప్రవక్తలలో ఏ మనుషుడు కూడా చనిపోయిన వాడు తిరిగి లేవలేదు, కానీ సమూయేలును దేవుడు మరలా తిరిగి లేపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనించండి. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము మీరు తేటతెల్లగా చదువుకోగలిగితే ఇక్కడ సౌలు సమూయేలును వెతకటానికి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఆ విధముగా పిలిచినప్పుడు దుప్పట కప్పుకుని ఒకడు పై నుండి భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచితనని ఆ కర్ణ పిశాచి చెప్పినప్పుడు అతడు సమూయేలు అని సౌలు సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో, ఏ కుటుంబం అయితే అనుసరించి నడుస్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికి మరణమే లేదు. దేవునికి స్తోత్రం. ఏ ప్రభుత్వమైనా ఆ అధికారం అనేది మరణం మీద ఏమాత్రము కూడా ఉండదంట. ఎందుకని? సమూయేలు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవటం వలన. ఈ రోజున నీవు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, 6వ మాటగా చూడండి, భక్తిలో రోషం ఉండాలి. భక్తిలో రోషం. యేసు ప్రభువు కూడా రోషం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం మీరు చూడగలిగితే ఆయనలో రోషం ఎందుకు వచ్చింది? దేవుని మందిరాన్ని వ్యాపారముగా మార్చివేశారు. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని, మనం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన సహాయకుడని నీవు నేను నమ్మినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూడగలిగితే ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ఆయన ఉన్నాడని నీవు నమ్మినట్లయితే దేవుడు నీ పట్ల ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. చూడండి, ఎప్పుడైతే వీరు వ్యాపారం చేస్తూ మొదలుపెట్టారో, యేసు ప్రభు ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరిని కూడా రోషము ద్వారా తరమటం జరిగింది. అలాగే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి మీరు చదువుకోగలిగితే ఇక్కడ మహారోషము కలిగిన వాడై కర్మేలు పర్వతం ఎదుట సింహగర్జన చేశాడు ఏలియా. ఏలియా భక్తిలో రోషము కలిగిన వాడిగా దేవుని కొరకు సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ రోజున నీవు నేను దేవుని ఎదుట రోషముగా నిలబడినట్లయితే ఏ స్థితిలో నీవు ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, మనుషులందరూ నిన్ను గాయపరిచినా, హేళన చేసినా, అవమానపరిచినా, అనేకమైన సందర్భాలలో నిన్ను దూషించినా, భక్తిలో మాత్రం రోషము విడిచిపెట్టొద్దు. యేసు రక్తంలో కడగబడినప్పుడు ఈ మొదటగా ఏ రోషం అయితే నీలో ఉంటుందో అది చనిపోయేంత వరకు అదే రోషము నీలో ఉండును గాక.
దేవుడు ప్రతి విషయాల్లో కూడా నీకు తోడుగా ఉండునుగాకని మనవి చేస్తున్నాను. మొదటిగా దేవుడు యొద్ద మనం నేర్చుకోవాల్సినది మొదటి మాట, పాపము లేని వారిగా ఉండాలి. రెండవదిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించబడిన వారముగా ఉండాలి. మూడవదిగా, మాదిరి జీవితము కలిగి ఉండాలి. నాలుగవది, ప్రేమ కలిగి జీవించాలి. ఐదవది, ఆజ్ఞలు గైకొనాలి. ఆరవది, భక్తిలో రోషం ఉండాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభులో కనబడుతూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు కదా, నిర్గమాకాండం 20:24 స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, మంటి బలిపీఠమును కట్టుకొని నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వాదించెదను. దేవుడు ఏం చేస్తాడంట, ఈ చెప్పిన 6 మాటలు నీవు నేర్చుకొని యేసయ్య కొరకు నువ్వు బ్రతకగలిగితే, యేసయ్య మాటలు నీవు నేర్చుకోగలిగితే, నడవడికలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులలో కానీ, క్రియలలో కానీ, జీవిత విధానములో కానీ, యేసయ్య చెప్పిన ప్రతి మాటను నీవు నేర్చుకోగలిగితే, దేవుడే ప్రతి స్థలములోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రేమని దేవుని విడలారా, ఈ మాటలు మీరు మర్చిపోవద్దు. దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. దేవుడు ప్రతి వాటిని మీకు నేర్పుతున్నాడంటే దేవునితో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని ఇస్తాడు, దేవునితో కలిసి రాజ్యములో ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఇస్తాడని మనం నమ్మిక కలిగి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఎలాంటి కరువు కాటకం, ఎలాంటి వస్త్రహీనత, ఎలాంటి కడగళ్ళు ఎదురైనా, యేసయ్య వైపు నీవు చూస్తూ యేసయ్య చెప్పిన ప్రతి మాటను నీవు నేర్చుకుని బ్రతకగలిగితే, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడు. అలాంటి కృప నా ప్రభు నీకు అనుదినము ఏచ్చునుగాక. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు స్పష్టంగా వినండి. ఎందుకంటే దేవుని వాక్యము శక్తివంతమైనది, ఆయన వాక్యము నిర్మలమైనది, ఆయన వాక్యము స్వచ్ఛమైనది, ఆయనలో ఏ పాపము లేదని దేవుని లేఖనం స్పష్టంగా వ్రాయబడి ఉంది. మనము చూడండి, లేచినా దేవునికి తెలుసు, మాట్లాడినా దేవునికి తెలుసు, నిలబడినా దేవునికి తెలుసు, ఎక్కడికి వెళ్ళినా దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏది కూడా జరగనే జరగదు. కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడంటే, మొదట పాపము లేని వానిగా బ్రతకాలి, రెండవదిగా తగ్గించబడాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, నీ కుటుంబంలో నువ్వు తగ్గించబడిన వ్యక్తిగా ఉండాలి, రెండవదిగా మాదిరి జీవితము కలిగి ఉండాలి. యేసు ప్రభువు అనేకమైన విషయాలలో మాదిరి కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రేమ కలిగి బ్రతకాలి. ఎదుటివాడిని ప్రేమించలేనప్పుడు మన భక్తి శూన్యమే కదా. నీ తోటి సహోదరుణ్ణి, నీ తోటి సేవకుణ్ణి, నీ తోటి వారిని ప్రేమించలేనప్పుడు ఆ ప్రేమ ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసయ్య ప్రేమ కలిగి ఉంటారో వారు దేవుని మూలముగా పుట్టినట్లు. అదేవిధంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన చెప్తున్నాడు కదా నిర్గమకాండం 10 మాటలు చెప్పాడు, ఆ 10 మాటలు ఆజ్ఞలు గైకొని జీవించగలిగితే తప్పనిసరిగా నా ప్రభు నీకు తోడుగా ఎల్లవేళలా ఉంటాడు. అదేవిధంగా ఆఖరి మాట, భక్తిలో రోషం ఉండాలి. రోషము కావాలి. వ్యర్థమైన వాటి మీద రోషం ఉంటుంది, వాటి మీద వీటి మీద రోషం ఉంటుంది, కానీ భక్తిలో రోషం ఉండదు కొంతమందికి. ఆ భక్తులు ఎప్పుడైతే రోషముగా బ్రతికిన కొద్ది కాలమైనా దేవుని మాట కొరకు రోషంగా బ్రతకగలుగుతావో, నీ కుటుంబాలని ఉన్నత శిఖరాల మీద ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు అనుదినము నీకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి వర్ధలింపచేయునుగాక. చిన్న ప్రార్థన. మహాగణుడా, నీ కొందనాలు. నీ యొద్ద మేము నేర్చుకునే వారముగా ఈరోజు నీ వాక్యము ద్వారా వింటున్న ప్రతివారు అయా ఈ మాటల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి ప్రభా పరలోకమందున్న సాక్ష్యాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇది మొదలుకుని దీవించి ఆశీర్వాదించి, ఎవరైతే బలహీనతలో, రోగాలతో, వ్యాధులతో, బంధకాలతో పడిపోయి ఉన్నారో వారందరినీ మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత కలుగునుగాకని ప్రార్థన చేస్తా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రీ, ఆమేన్.